తెలంగాణలో ఇంటర్ పరీక్షల రద్దు అనేటువంటిది పెద్ద చర్చగానే మారింది. రద్దు అయింది అన్నటువంటిది పొద్దున్న ప్రచారం జరిగింది. తర్వాత సబితా ఇంద్రారెడ్డి వచ్చేటప్పటికి అలాంటిది ఏమి లేదు, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని రద్దు చేస్తారన్నటువంటి ప్రచారం మాత్రమే. పరీక్షల రద్దుల విషయంలో ఇప్పటివరకు అయితే ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. దీని మీద త్వరలోనే సమీక్ష నిర్వహించిన అనంతరం స్పష్టమైన ప్రకటన ఇస్తామన్నారు. వాస్తవానికి ఇంటర్కి సంబంధించి సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణ మీద డోలాయమాన నేపథ్యంలో ఎదురైనటువంటి అంశం ఇది. ఓవైపున పొద్దునేమో ఇప్పుడంతా వాట్సప్లో గబక్కన ఎవరన్నా మొదట ప్రచారం చేస్తే అదే ప్రచారం కంటిన్యూ అయిపోతుంది. ఇదివరకు ఎడ్యుకేషన్ బీట్ రిపోర్టర్ సమాచారం ఇస్తేనే ఛానళ్ళు కానీ పేపర్లు కానీ వార్తగా కానీ బ్రేకింగ్లు కానీ వేసే. ఇప్పుడు ఈ వాట్సప్లో వస్తే చాలా అదేంటో క్రాస్ చెక్ చేసుకోకుండా బ్రేకింగ్లు వేసేస్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి తంతు. ఫైనల్గా అయితే మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది.